Hi friends, ఇది జీబ్రోనిక్స్ మైక్ అన్నమాట. సో నేను ఈ మైక్ ఎందుకు తీసుకున్నానంటే డబ్బింగ్ యూస్ అయితేమోనని చెప్పి తీసుకున్నాను. మేము రీసెంట్గా ఒక వెబ్ సిరీస్ తీసామన్నమాట. సో వెబ్ సిరీస్కి డబ్బింగ్కి అవి ఇవి అని చెప్పి తిరిగి కాస్ట్ కానీ టైం కానీ చాలా వేస్ట్ అయిపోతుంది. సో ఇదేదో మన దగ్గరే ఉంటే మనమే చేసుకోవచ్చు కదా అని చెప్పి నేను ఇది ఆర్డర్ పెట్టాను. ఇప్పుడు ఇది ఎలా ఉందో ఓపెన్ చేసి చూద్దాం. చూసిన తర్వాత ఇది ఎలా ఫిట్ చేయాలని కూడా నేను మీకు చూపిస్తాను. సో నేనైతే హేటర్నే కాబట్టి నాకైతే సాఫ్ట్వేర్స్ చాలా ఐడియా ఉంది. అడాసిటీ కూడా డౌన్లోడ్ చేసుకున్నాను. సో యూజ్ చేద్దామని చెప్పి ఇదిగోండి, ఇది మనకి నాయిస్ అనేది మైక్ దాకా వెళ్ళకుండా యూజ్ చేస్తాము. సో ఇది నాయిసర్. ఇదిగోండి ఇది మైక్, లూసిడ్ ప్రో మైక్ జీబ్రోనిక్స్. సో మనకి ఇది వచ్చిన ఐసర్ ఇలా పెట్టుకోవడానికి. దిస్ ఇస్ మైక్. ఇంకా కేబుల్స్ ఇచ్చారు. కేబుల్ ఇది వచ్చి మనకి స్టాండ్ అన్నమాట. ఇది ఏమైనా టేబుల్కి హోల్డ్ చేసుకునేలాగనమాట. టేబుల్కి హోల్డ్ చేసి పెట్టుకునే స్టాండ్ ఇది, టేబుల్ హోల్డర్ లాగా. ఇదిగోండి హైట్ బాగానే ఉంది, హైట్ కూడా. మైక్ హోల్డర్ ఇదంతా మన స్టాండ్కి రిలేటెడ్. ఇది ఇది మనకు ఓవరాల్ ఎక్విప్మెంట్ అంతా. ఇది స్టాండ్ కానీ మైక్ కేబుల్. ఇప్పుడు మనం ఇది ఎలా ఫిట్టింగ్ చేయాలనేది చూద్దాం. ఇదిగోండి ఇది మనకు వచ్చిన స్టాండ్ అన్నమాట. సో ఆల్రెడీ స్టాండ్కే ఈ టేబుల్ హోల్డర్ అనేది సెట్ చేసే ఉంది. సో ఇదైతే మనం ఫిట్ చేయలేదు, ఇది ఆల్రెడీ సెట్ చేసే ఉంది. సో మనం కట్మై సెట్ చేసుకుందాం ఇంకా. సో ఆ టేబుల్ హోల్డర్కి ఆపోజిట్ సైడ్ ఇట్లా ఉందన్నమాట. ఇక్కడ మనం మైక్ హోల్డర్ పెట్టుకుందాం, జస్ట్ ఇలా రొటేట్ చేయటమే అంతే. సో మైక్ హోల్డర్ అనేది సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం మౌంట్ క్యాప్ పెట్టుకుందాం. సో మౌంట్ క్యాప్ ఇలా వచ్చిందనమాట. ఈ స్క్రూ వచ్చింది, ఈ స్క్రూ ఇదే వచ్చిందనమాట. ఇప్పుడు మనం దీంతోనే సెట్ చేసుకోవాలి. సో ఫస్ట్గా ఇది ఉంది, ఇది ఇలా ఉంది కదా, ఇది దీని లోపలికి ఇలా పెట్టేసేయండి. ఓకే, సో దీన్ని దీంట్లో ఇలా ఫిట్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇట్లా అన్నమాట. చేసుకున్న తర్వాత ఇది ఉంది కదా, దీంతో మనం టైట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఇది టైట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఈ ప్లేస్లో మైక్ అనేది పెట్టుకోవాలన్నమాట.
ఈ టైప్లో సో ఇట్లా వస్తుంది అన్నమాట. ఇక్కడ వరకు మనది అయిపోయింది. నెక్స్ట్ వచ్చి నాయిసర్ పెట్టాలి. సో నాయిసర్ కూడా ఇలా ఫిట్ చేసుకునేటట్టు ఇచ్చాడు అన్నమాట. సో లూజ్ చేసుకోవచ్చు లేదా మనం టైట్ చేసుకోవచ్చు. జస్ట్ మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఇలా పెట్టేసుకుని టైట్గా లూజ్ చేసుకుంటాం అంతే. ప్లేస్మెంట్ చూసుకొని మనకి ఎగ్జాక్ట్గా ఉండేటట్టు. యా దిస్ ఈజ్ ఓకే. ఓకే ఇప్పుడు మనం ఇలా టైట్ చేసుకున్నాం. ఇక్కడ ఈ పొజిషన్లో పెట్టేసి దీని సహాయంతో మనం టైట్ చేసుకున్నాం. సో దీన్ని కూడా మనం మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడ కావాలంటే అక్కడ ఇట్లా కింద పెట్టుకోవచ్చు లేదా పైకి పెట్టుకోవచ్చు, కొంచెం ఫార్ పెట్టుకోవచ్చు, దగ్గర పెట్టుకోవచ్చు. సో ఇదంతా అడ్జస్టబుల్ అనమాట. సో ఇంతవరకు మన ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇదిగోండి మొత్తం ఇలా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వాట్ యు హావ్ టు డూ ఈస్ నెక్స్ట్ మన కంప్యూటర్ టేబుల్ దగ్గరకు వచ్చేద్దాం. సో నేనైతే ఇట్లా ఫ్రంట్ సైడ్ ఫిట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి ఇలా ఫిట్ చేసి జస్ట్ దీన్ని టైట్ చేయటమే కింద. వుడ్ అయితే మనకు బాగా ఫిట్ అవుతుంది. నాది కొంచెం ఐరన్ కాబట్టి ఇది ఐరన్ టేబుల్. సో కొంచెం ఇదిగా ఉంది బట్ వుడ్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇది సో మన మైక్ ఫిట్టింగ్ అనేది అయిపోయింది. ఒకసారి చూడండి, ఒకసారి మొత్తం ఫిట్టింగ్ అనేది ఎలా ఉందో చూద్దారు. ఇదిగోండి సైడ్ నుంచి ఇలా వస్తుందన్నమాట. మనకి కింద వచ్చేసి ఇట్లా ఉంటుంది. ఇది హోల్డర్, జస్ట్ ఆ కింద ఉన్న స్క్రూని మనం టైట్ చేసేసామంతే. చాలా ఈజీగానే ఉండేది ప్రాసెస్ అంతా. ఇప్పుడు ఇంకా మన యూఎస్బి పెడితే ఇంకా మన ఫిట్టింగ్ అంతా అయిపోయినట్టే. ఇదిగోండి ఇది వచ్చి మైక్కి రావాలి. ఇది యూఎస్బి వచ్చి మన సిపియుకి వస్తుంది. ఇదిగోండి ఇది ఉంది కదా, ఇది మనం ఇక్కడ బ్యాక్ సైడ్ పెడతాము. ఇట్లా పెట్టేసిన తర్వాత ఇంక యూఎస్బి వచ్చి మన సిపియుకి పెట్టేసుకుంటాం. ఇదిగోండి ఇప్పుడు యూఎస్బి ఉంది కదా, యూఎస్బి వచ్చి నా సిపియుకి కనెక్ట్ చేస్తున్నాను అంతే. ఇదండి ప్రాసెస్. సో ఫస్ట్ మనం అయితే ఈ మైక్ అనేది మంచిగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఇంక ఈ కేబుల్ ఉంటుంది కదా, యూఎస్బి కేబుల్, యూఎస్బి కేబుల్ మనం ఇక్కడ బ్యాక్ సైడ్ పెట్టుకుంటాం. దీనికి బ్యాక్ సైడ్ ఉంటుంది. సో ఈ వైర్ని తీసుకెళ్ళి మనం సిపియుకి సెట్ చేసుకుంటాం. ఇంకా అంతే. ఈ ప్రాసెస్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకి ఓవరాల్గా అయితే దీని లుక్ ఇలా ఉంటుంది అన్నమాట. సో మనం ఇది అడ్జస్టబుల్ కూడా చేసుకోవచ్చు. అంటే ఈ హైటే ఉండిద్దని కాదు, కావాలంటే మనం కిందకి పైకి కూడా అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. టోటల్ అడ్జస్టబుల్. ఇది మనం నుంచుని చెప్పుకోవచ్చు లేదా కూర్చుని చెప్పుకోవచ్చు, ఎట్లయినా అడ్జస్టబుల్ అనమాట. హైట్ అనేది అడ్జస్టబుల్, బెండింగ్ ఉండిద్ది అనమాట, బెండ్ చేసుకోవచ్చు. సో నేను దీన్ని ఇప్పుడు యూస్ చేయబోతున్నాను. యూస్ చేసి దీని క్వాలిటీ ఎలా ఉంది అని కూడా రివ్యూ ఇస్తూ ఇంకో వీడియో చేస్తాను. సో మోర్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.